నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ వాహన మిత్రల లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ, కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసిన సీఎం. కూర్మన్నపాలెం ఉక్కు దీక్షకు మేయర్ సంఘీభావం, కౌన్సిల్ తీర్మానాన్ని గుర్తు చేసిన హరివెంకట కుమారి. చేపల వేటకు వేళాయే, సిద్ధమవుతున్న మత్స్యకారులు. సాదా సీదాగా పైడితల్లి అమ్మవారి పండుగ, బయట నుండే దర్శించుకున్న భక్తులు. ఇరవై మూడున జీవీఎంసీ కౌన్సిల్, 125 అంశాలతో మహా జంబోజెట్ అజెండా. ఇక వార్తల వివరాలు చూద్దాం. వైఎస్ఆర్ వాహన మిత్ర లబ్ధిదారుల ఖాతాలకు మూడో విడత నగదు జమ అయింది. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేశారు. రాష్ట్రంలో 2.48 లక్షల మంది ఖాతాలకు 248.47 కోట్ల నగదు జమ అయింది. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద వారి ఖాతాలకు నగదు జమ చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రంలో 2.48 లక్షల మంది ఖాతాలకు 248.47 కోట్ల నిధులను జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా వాహనమిత్ర పథకం కింద డ్రైవర్ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. సీఎం వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నుండి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర లబ్ధిదారుల్లో 15% మంది విశాఖ జిల్లా వాసులే ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాలకు 33.49 కోట్ల రూపాయలు జమ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్, కరణం ధర్మశ్రీ, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, పలువురు అధికారులు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో సుమారు 33,000 మందికి 33 కోట్లు, రాష్ట్రంలో 15% అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్నాళ్ళు ఎవరైతే సమాజంలో నిర్లక్ష్యం చేయబడ్డారో ఆ వర్గాలందరికీ ఒక గుర్తింపుని, గౌరవాన్ని ఇచ్చారు. ఒక డ్రైవర్లు కూడా ఒక గౌరవప్రదమైన వృత్తి, వాళ్ళు కూడా సమాజంలో భాగం, వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి అని ఒక గుర్తింపుని, గౌరవాన్ని ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది పేదవాళ్ళు, మరి చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఆటో వేసుకుని బతికే పరిస్థితి. దాంట్లో ఎక్కువ మంది 87% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలు. కరోనా టైం, ఈ కరోనా టైంలో వాళ్ళకి బేరాలు కూడా ఉండవు. గతంలో 2 సార్లు ఇచ్చారు, ఇది 3వ సారి ఇవ్వటం. మరి 3 సార్లు ఒక కుటుంబాన్ని 30,000 ఇవ్వటం అనేది గొప్ప విషయం. ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఆలోచన చేసే ప్రభుత్వం. ఎవరైతే ఎన్నాళ్ళు నిర్లక్ష్యానికి గురి కాబడ్డారో, ఎవరైతే సమాజంలో ఆదరణ నోచుకోలేదు, మరి ఏ రాజకీయ పక్షం కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఆలోచన చేయనటువంటి, మరి ఈ పథకాన్ని మరి రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అందరూ ప్రశంసిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదలకి సంతోష పెట్టే ప్రభుత్వం కానీ, పేదలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు. ముఖ్యంగా ఒక సామాజిక న్యాయం తెలిసిన వ్యక్తి, సామాజిక న్యాయం బాగా తెలిసిన వ్యక్తి, ఒక ఎస్సీకి, మరి ఒక బీసీకి, ఒక ఓసీకి, అలా ఒక కాపు, ఇలా అందరికీ కూడా న్యాయం చేసిన వ్యక్తి. మరి రేపు రాబోయే పదవులు కానీ అన్నింటిలో కూడా అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసే నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, 3 రాజ్యాలు పెట్టి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దంటూ కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ఉక్కు ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన దీక్షలు 124వ రోజు కొనసాగాయి. దీక్షా శిబిరంలో మేయర్ హరివెంకటకుమారి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కౌన్సిల్ సమావేశంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. అలాగే అసెంబ్లీలో కూడా ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారని, సీఎం జగన్ ప్లాంట్ పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు, స్థానిక కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మేయర్ గారు కొనుగోలు వెంకట కుమార్ గారికి
పోరాటం చేస్తున్న కార్మిక సోదరులకి మద్దతు తెలియజేసుకుంటున్నాను. విశాఖ మేయర్ గా మొదటి కౌన్సిల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆమోదం తీర్మానం చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పంపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మే 20న అసెంబ్లీలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్రానికి తీర్మానం పంపించడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో లక్ష మందికి పైగా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఉపాధి కల్పించడం జరిగింది. ఇటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం అన్నది చాలా దురదృష్టకర విషయం. కరోనా కష్టకాలంలో కూడా ఆక్సిజన్ సరఫరా చేసి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టింది ఈ స్టీల్ ప్లాంట్. ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఉన్నప్పటికీ కూడా మన విశాఖ స్టీల్ ప్లాంటే చాలామంది ప్రాణాలను కాపాడగలిగింది. ఇటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయవద్దని చేతులు జోడించి ఒక నగర మేయర్గా విశాఖ ప్రజల తరపున, మా కార్పొరేషన్స్ తరపున కేంద్రానికి డిమాండ్ చేస్తూ ప్రైవేటీకరణ చేయొద్దని తెలియజేసుకుంటున్నాను. ఈ కార్మిక సోదరులకి అండగా ఒక మేయర్గా నాతో పాటు కార్పొరేటర్స్ కూడా అందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు తెలియజేసుకుంటూ వీళ్ళ వెంటే ఉంటామని తెలియజేసుకుంటూ. సముద్రంలో చేపల వేట మళ్లీ మొదలు కానుంది. 2 నెలల విరామం తర్వాత బుధవారం అర్ధరాత్రి నుంచి మత్స్యకారులు చేపల వేటకు బయలుదేరనున్నారు. వేట సక్కంగా సాగేలా చల్లగా చూడు తల్లి అంటూ గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. వలలు ఇతర సామగ్రితో వేటకు వెళ్లేందుకు బోట్లను సిద్ధం చేస్తున్నారు. సముద్రంలో చేపల గుడ్లు పెట్టి మత్స్య సంపద వృద్ధి చెందే సమయం కావడంతో తూర్పు తీరంలో ఏటా 15 నుంచి 2 నెలల పాటు చేపల వేటకు కేంద్ర ప్రభుత్వం విరామం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అలా చేపల వేట నిషేధంపై విధించిన గడువు ఈ నెల సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. వేట సక్కంగా సాగేలా చల్లగా చూడు తల్లి అంటూ గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి వేటకు బయలుదేరేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇంతకు ముందులా వారిలో ఉత్సాహం కనిపించడం లేదు. నానాటికి పెరిగిపోతున్న డీజిల్ ధరలు ఒక కారణమైతే కరోనా ఇబ్బందులు మరో కారణం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా డీజిల్ ధరలు పెట్రోల్తో సమానంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర సెంచురీకి చేరువలో ఉంది. ఒక బోటుకు 1000 లీటర్ల డీజిల్ పోయిస్తే 100000 రూపాయల వ్యయమవుతుంది. ఐస్, వేటకు వెళ్లే సిబ్బందికి నిత్యావసర ఖర్చులు అదనం. ఒక బోటు వారం రోజులు సముద్రంలోకి వెళ్లి రావాలంటే దాదాపు 150,000 ఖర్చవుతుంది. అదే 2 వారాలైతే పెట్టుబడి రెట్టింపవుతుంది. నా పేరు అస్సలాము, బోటు ఓనర్నే. భక్తులందరి సహకారంతో, అసోసియేషన్ సహకారంతో ఈ గుడిని ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా బోట్లు వెళ్లే ముందు మంగళవారం వచ్చే రోజే పండగ జరిపించడానికి పెద్దలందరూ నిర్ణయిస్తారు. అలాగే రేపు ఉపవాసం ఉంటారు. ఎల్లుండి అర్ధరాత్రి నుంచి బోట్లు వేటకు వెళ్ళడానికి గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ మాత్రం ఎంతో వైభవంగా చేయడానికి ప్రజలు అందరూ వస్తున్నారు. చల్లగా చూస్తుంది ఆ తల్లి, ఎవరు కూడా ఏ ఆటంకాలు రాకుండా చల్లగా చూడమని ఆ గంగమ్మ తల్లిని అందరూ భక్తులందరూ వేడుకుంటున్నారు. 2 నెలలు వేట విరామం తర్వాత ఈ గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మొక్కు చెల్లించుకుని మేము వేటలు ప్రారంభిస్తాం. అయితే ఈరోజు అమ్మవారి పండుగ, రేపు ఉపవాసం ఉంటాం. రేపు నైట్కి బోట్లన్నీ బయలుదేరితే వేటకి ఎన్నో ఆశలతో, ముఖ్యంగా హార్బర్లో 700 మెకనైజ్డ్ బోట్లు, అదేవిధంగా మోటరైజ్డ్ బోట్లు కూడా 700 వరకు ఉన్నాయి. అన్నీ కూడా రేపటి నుంచే వేట కొనసాగిస్తాం. అయితే ఈ కరోనా దృష్ట్యా అన్ని బోట్లు వేటకెళ్లే పరిస్థితి అయితే లేదు. పనులన్నీ అందరికీ అవలేదు, కొన్ని బోట్ల పనులు మాత్రమే జరిగాయి. అయితే గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు మేము వేటకెళ్లాల్సి వస్తుంది. ఎన్నో ఆశలతో ఈ సంవత్సరం ప్రారంభించాము. అయితే తెచ్చిన సరుక్కి గిరాకీ ఉంటుందా లేదా, ఎక్స్పోర్ట్ ఎలా ఉంటుంది అనేది మా చేతుల్లో లేదు. అది అదంతా బాగుండాలని అమ్మవారిని ఆ విధంగా కూడా మేము కోరుకున్నాం. ఎటువంటి తుఫాన్ లేకుండా సముద్రంలో వేటకెళ్ళిన ఫిషర్మెన్లు అందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని అమ్మవారిని అందరం కూడా గంగమ్మ తల్లిని మొక్కున్నాం. ఇక్కడ పూజారులు అందరూ కూడాను ఈ వేట విరామ సమయంలో 2 నెలలు బోట్లు కట్టడం వలన ఈ కళాశాలకి ఉపాధి లేకుండా పోయింది. ఒక్కొక్క కళాశకి 10,000 రూపాయలు చొప్పున స్టేట్ గవర్నమెంట్ వేసింది. ఆ 10,000 రూపాయలు ఎంతో వాళ్ళకి ఈ జీవన బ్రతికి ఉపయోగించుకున్నారు ఈ 2 నెలలు కూడా. అది చాలా సంతోషకరం. ఏ గవర్నమెంట్ చేయని రీతిలో
ఎవరైనా మత్స్యకారుడు వేట సమయంలో చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్ వారు. ఆ విషయంలో కూడా మత్స్యకారులందరూ మన ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నారు. ఈ తెచ్చిన సరుక్కి మార్కెట్లో మంచి గిరాకీ ఉండేటట్టుగా, ఎక్స్పోర్ట్ సులభంగా జరిగేటట్టుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే మేము బోటు వానలు సంవత్సరం పొడవునా బోట్లు తప్పగలం. విశాఖపట్నంలో 700 మరపడవలు ఉన్నాయి. ప్రస్తుత అననుకూల పరిస్థితుల వల్ల వీటిలో సగమే వేటకు వెళ్లే అవకాశం ఉంది. మిగిలినవి వెసులుబాటును బట్టి బయలుదేరుతాయి. ఇదిలా ఉండగా కరోనా సెకండ్ వేవ్ కట్టడికి అమలు చేస్తున్న కర్ఫ్యూ ప్రభావం వేటానంతరం ఇతర ప్రాంతాలకు చేపలు రొయ్యల ఎగుమతులపై పడనుంది. దీంతో ఆశించిన ధరలు లేక వేట ఖర్చులు కూడా రావేమోనని మరబోట్ల నిర్వాహకులు గుబులు చెందుతున్నారు. డీజిల్ రాయితీని పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వేట విరామం అనంతరం కూడా ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా ఈరోజు గంగాదేవి పండుగ చేసుకోవడము, మరుసటి రోజు అమ్మవారు ఉపాసం ఉండి ఆ మరుసటి రోజు నుంచి కూడా వేటకు వెళ్ళడం అన్నది ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వేటకు వెళ్తున్నాం. ఈ కరోనా నేపథ్యంలో మరి విశాఖపట్నం జోన్లో 3 అసోసియేషన్ వారు కలిసి నిర్ణయం తీసుకున్నారు. 1 వారం 10 రోజులు కరోనా నేపథ్యంలో ఆపుదాము, ఈ రోడ్ల మీద అయ్యి మార్గాలు అయ్యి బాగా సుగమం అయిన తర్వాత వెళ్ళాలని బోటు వాళ్ళు అందరూ కూడా ఆలోచించిన టోటల్గా భారతదేశం మొత్తం మీద నిర్ణయం. మరి అక్కడ ఒరిస్సా వాళ్ళు వేటకు వెళ్ళిపోయినా ఇక్కడి నుంచి మన రాష్ట్రం నుంచి కాకినాడ అటు మద్రాసు నుంచి యానా నుంచి కూడా బోట్లు కానీ వేటకు వెళ్ళిపోయినట్లయితే ఉన్నటువంటి వేట అయిపోద్ది. మరి ఈ విశాఖపట్నం జోన్ నుంచి 10 రోజులు వెనకబడినా సరే వేటలో వెనక నుంచి ఇప్పుడిపోతాను ఉద్దేశంతో మరి మేము ముందుగా అందరితో పాటు రేపు 16 రాత్రి నుంచి కూడా వేటకు వెళ్ళడానికి సన్నద్ధమయ్యాము. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పినట్టుగా మేము అందరం కూడా ఎప్పుడు గ్రూపులుగానే ఉంటాం. ప్రతి వారు కూడా వీచప్ షట్లతో కూడా మంచి కమ్యూనికేషన్తో మేము అందరం కూడా వేటలకు వెళ్తాం. అలాగే బోటాన్లు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మీడియా ద్వారా చెప్తున్నాము. వీడియో ద్వారా అందరూ కూడా బోటు లైసెన్సులు మరి ఈ యొక్క గుర్తింపు కార్డులు అన్నీ కూడా పట్టుకొని వేటకు వెళ్ళాలని, ఏ విధమైనటువంటి ప్రభుత్వ మెరీన్ కోస్ట్ అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళ యొక్క ఇబ్బందులకి గురి కాకుండా అందరూ సక్రమంగా వేట కొనసాగాలని చెప్పేసి అసోసియేషన్ తరపు నుంచి కోరుకుంటున్నాం. కరోనా నిబంధనలకు అనుగుణంగా సింహద్రప్పన సోదరి పైడితల్లమ్మవారి పండుగ సింహగిరిపై సాదాసీదాగా జరిగింది. స్థానిక 7 గ్రామాల ప్రజలు, భక్తులు కరోనా నిబంధనలు అనుసరించి అమ్మవారిని బయట నుండే దర్శనం చేసుకున్నారు. 98వ వార్డు కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహ, టీడీపీ మరో నాయకులు పాసర్ల ప్రసాదులు కూడా అమ్మవారిని బయట నుండే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వరాహ నరసింహ యాక్ట్ న్యూస్తో మాట్లాడారు. అమ్మవారు తలుపులు తీయకపోవడం బాధాకరమన్నారు. అన్ని దేవాలయాలగే భక్తులకు దర్శనం కల్పిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జరిగేది అదే విధంగా మరి ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మరి సింహాచల దేవస్థానం ఈవోగారు అయితేనేమి, అలాగే మా గ్రామ దేవత పూజారులు లండవంశికులు లండరమణ గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక దేవాలయ ధర్మకర్త సిరిపర్పు కృష్ణ గారు వీళ్ళందరూ కలిపి మేము కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగ నిర్వహిస్తామని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ మేడం గారికి ఇవ్వడం జరిగింది. దాంతకన్నా ముందు నేను పాసర్ ప్రసాద్ గారికి వెళ్ళి ఏదైతే అమ్మవారి పండుగ నలుగురితో పెద్దలతో అందరితో కలిపి మీటింగ్ పెట్టమని చెప్పేసి మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మా రిప్రజెంటేషన్కి మరి వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రాతిపదికగా తీసుకొని మరి పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఏదేమైనా సంతోషమే. కోవిడ్ నిబంధనలు అనుగుణంగానే ప్రజలు కూడా ఇప్పుడు జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. కానీ మాకు చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే సింహాచల దేవస్థానంలో ఎలాగైతే దర్శనాలు ఇస్తున్నారో ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు కూడా అలాగ దర్శనాలు ఇస్తే బాగుండేదని చెప్పేసి కోవిడ్ నిబంధనలను అవలంబించి జాగ్రత్తలు తీసుకునే విధంగా ఇక్కడ కూడా దర్శనాలు ఇస్తే బాగుండేదనేది మా యొక్క కోరిక. కానీ దానికి విరుద్ధంగా జరిగింది. ఇప్పటికైనా నేను ఒకటే మేడం గారికి అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ సిబ్బందికి అయితేనే ఒకటే చెప్తున్నాను, దేవుడి తలుపులు వేయడం చాలా విచారకరమైన విషయం. దేవుడి దర్శనాలు ఇవ్వండి, భక్తుల్ని ఆనందపరచండి. ఎందుకంటే గ్రామానికి ఒక మంచి జరగాలంటే ఇక్కడ సాంప్రదాయాలు పాటించాలి, గ్రామదేవతకు ఉన్నటువంటి సాంప్రదాయాలు పాటించాలి. అది అమ్మవారి పూజారులు వచ్చి ఇక్కడ ఏదో చేయవలసిన పూజలు కూడా ఉంటాయి, అవి కూడా జరిగేటట్టు ఆచరించాలి. దానివల్ల ఊరికి శాంతి కలుగుతుంది. అంతేగాని ఈ విధంగా చేయటం వలన ఏంటంటే మనం ఏదో ఆనవాయితీగా పండగ చేస్తాం అనేది తప్ప సాంప్రదాయాలని మట్టిలో కలిపినట్టుగా ఉంటుంది.
ఉల్లంఘించినట్టుగా ఉంటుంది. కాబట్టి మీ అందరి కోట వినయంగా తెలుసుకున్నారు. భక్తులు ఎప్పుడు కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వారి యొక్క దర్శనాలు కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ పైడితల్ అమ్మవారి పండగ శుభాకాంక్షలు. ఈ అమ్మవారు శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి సోదరిమణిగా 7 గ్రామాల ఇలవేల్పుగా విరాజిల్లుతుంది. మరి ఈ అమ్మవారి పండుగ ఈరోజు అత్యంత ఘనంగా వైభవంగా జరగాలి. కానీ కోవిడ్ నిబంధనల వల్ల పండగ మరి సామాన్యంగా మామూలుగా జరుగుతుంది. కానీ భక్తులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి మేయర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో చర్చించేందుకు ఏకంగా 125 అంశాలతో మహా జంబోజెట్ అజెండా రూపకల్పన చేశారు. ఈసారి ఉద్యోగులు కార్మికుల అంశాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి మేయర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి సంబంధించి జీవీఎంసీ కార్యదర్శి విభాగం ఏర్పాట్లు చేస్తోంది. సమావేశంలో చర్చించేందుకు ఏకంగా 125 అంశాలతో మహాజంబోజెట్ అజెండా రూపకల్పన చేశారు. ఇప్పటికే తొలివిడత అజెండాను సభ్యులందరికీ పంపించారు. కాగా మరికొన్ని అంశాలతో మలివిడత అజెండాను కూడా 3 రోజుల ముందు పంపించనున్నారు. తొలి అజెండాలో అత్యధిక శాతం ఉద్యోగులు కార్మికులకు సంబంధించిన అంశాలే ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించిన ఖర్చును 13.80 కోట్లుగా అజెండాలో చూపించారు. ఏ విభాగం ద్వారా ఎంత ఖర్చు చేశారన్నది అందులో సభ్యుల సమాచారం నిమిత్తం పొందుపరిచారు. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల వేతనాలను 30,000, 20,000, 6,000గా చెల్లించేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం అజెండాలో పొందుపరిచారు. పరిపాలనా సౌలభ్యం నిమిత్తం జీవీఎంసీ పరిధిలో 572 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయగా అందులో తాజాగా ఇంటర్నెట్ సేవలు కల్పించనున్నారు. ఇందుకయ్యే ఖర్చులు చెల్లించేందుకు కౌన్సిల్ తీర్మానం కోసం ప్రవేశపెట్టారు. వీటితో పాటు రహదారుల అభివృద్ధి, మరమ్మతులు, పలుచోట్ల జీవీఎంసీ భూములకు ఫెన్సింగ్ల ఏర్పాటు, కార్మికుల వేతనాలకు సంబంధించిన పరిపాలనాపరమైన అనుమతుల కోసం అజెండాలో పొందుపరిచారు. ఇంకా 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, పశువులు, పందుల నియంత్రణకు లైసెన్సులు జారీ చేసేందుకు, వృత్తి పన్ను మదింపు, ఆసీళ్లు వసూళ్లు వంటి అంశాలకు అజెండాలో చోటు కల్పించారు. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈ నెల 23వ తారీఖున జరగబోతూ ఉన్నది. 125 అంశాలు తోటి ఇప్పటికే ఎజెండాని కార్పొరేటర్లకు ఇచ్చారు. ఈ 125 ఎజెండాల్లో 120 ఎజెండాలు కేవలం అవుట్సోర్సింగ్ కార్మికుల్ని రెన్యువల్ చేయటానికి మాత్రమే ఉన్నటువంటి ఎజెండాలు. అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఎజెండా అందులో లేదు. ప్రజలు కష్టకాలంలో కరోనా వచ్చి చచ్చిపోతూ ఉన్నారు. ఈ విశాఖ నగరంలో 1,000,000 మంది కరోనా గురై చనిపోయారు. 1,00,000 మంది కరోనా వ్యాధికి గురై కుటుంబాలే ఆర్థికంగా దివాళా తీసినాయి. జీవీఎంసీ అనేటువంటి నిద్రపోతూ ఉన్నది, కుంభకరుణలాగా నిద్రపోతుంది. ఏ ఒక్క సహాయం చేయకుండా నిద్రాణంలో ఉంది, ఇంకా నిద్రపోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో 3వ వేవ్ రాబోతూ ఉన్నది, భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటిది అనేక మంది చెప్తూ ఉన్నారు. కానీ దీన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ చేయాల్సినటువంటి కృషి ఏమిటి, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లు చేయాల్సినటువంటి పని ఏమిటి, అధికారులు కార్పొరేటర్లు చేయాల్సినటువంటి పనులు, వీటి గురించి ఎజెండా లేదు. ఆస్తి పన్ను పెంచేశారు కార్పొరేషన్కి సంబంధం లేకుండా, కౌన్సిల్లో చర్చించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలో ఆదేశాలు ఇచ్చారని కమిషనర్ గారు ఆగమేఘాలకం పెట్టారు. మరి ఇప్పుడు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మరి ఈ కౌన్సిల్ సమావేశంలో ఎజెండా పెట్టేసి జరిగినటువంటి తప్పును సరిదిద్దుకొని కౌన్సిల్ చర్చించిన తర్వాత నిర్ణయానికి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి. ఒక్కొక్కరొక్కరు విశాఖ నగరంలో కోటీసులు అవుతున్నారు పేదవాళ్ళు కూడా, పేదవాళ్ళు ఎవరు లేరు. అందువల్ల ప్రతి ఇంటికి 120 రూపాయలు చెత్త మీద పన్ను చెల్లించాలి అని కొత్తగా ఈ ఎజెండాలో పెట్టారు. అరే జనం చచ్చిపోతూ ఉంటే 120 రూపాయలు చెత్త మీద చెల్లించాలా? పన్నుల మీద పన్నులు, చెత్త మీద పన్ను ఇప్పుడు 120 రూపాయలు కట్టాలని ఎజెండాలో పెట్టడం అంటే ప్రజా వ్యతిరేకమైనటువంటిది. మేము కౌన్సిల్లో దీన్ని ఎదుర్కొంటాం, కౌన్సిల్ జరగనీయం. మేయర్ గారిని ఒక అంగుళం కూడా ముందుకెళ్ళనీయకుండా మేము అడ్డుకుంటాం. సిపిఎం నుంచి మేము ఇద్దరమే కాదు, మిగిలినటువంటి వాళ్ళందరం కూడా ఏకీకృతం చేస్తాము. ఆస్తి పన్ను రద్దు అయిందాక
ఈ చెత్త మీద పన్ను వెనక్కి తీసుకునేదాకా కౌన్సిలింగ్ జరగనీయకుండా అడ్డుకుంటామని మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. చంద్రబాబు హయాంలో ట్రస్ట్ పరిధిలో అభివృద్ధి శూన్యమని గుర్తు చేశారు. ట్రస్ట్ విషయమై కోర్టు తీర్పును పరిశీలిస్తున్నామని తెలిపారు. భూ కబ్జాల అంశాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ నేతలు ఆక్రమించిన 4,776 కోట్ల రూపాయల విలువైన 430 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గాజువాక, మధురవాడ నగరంలో పలుచోట్ల అధికార పార్టీ నేతలపై అధికారుల మౌనం వహిస్తున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. కాసోబాల్ట్ నగరం మంచి నగరం, ప్రజలు చాలా మంచివాళ్ళు, రాజధాని ఉండడానికి ఎన్నో అర్హతలు ఉన్నటువంటి నగరం. దీన్ని కావాలని గ్లోబలిస్ట్ ప్రచారంతో ఎలాగైనా సరే రాజధాని కాకుండా అడ్డుకోవాలని ఒక కుట్రతోటి చంద్రబాబు నాయుడు రోజుకు ఒక విష ప్రచారం విశాఖపట్నంలో చల్లుతున్నారు. అది ఏమాత్రం కూడా మరి దాన్ని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా వాళ్ళు రోజుకు ఒక రకంగా బురజల్లటం ప్రభుత్వం మీద, మా నాయకుల మీద, తర్వాత ఈ ప్రభుత్వ భూములు కూడా తీసుకుంటారంటేనేమో దానికి గగ్గోలు పెట్టడం. మళ్ళీ నిన్న ఒక సింహాచలం ఉంది కోర్టులో ఇష్యూ వస్తే దానికి ఎగిరి గొంతులు వేయటం. మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఎప్పుడు కూడా చట్టాలను గౌరవిస్తాం, న్యాయస్థానాన్ని గౌరవిస్తాం, తప్పనిసరిగా మరి న్యాయ పోరాటం చేస్తాం. మరి నేను భీమిలీ శాసనసభ్యుడు, ఆ సింహాచలం దేవస్థానం నా పరిధిలో ఉంది. అశోక్ గజపతిరాజు గారి పెద్దలు గౌరవనీయులు, వారిని అడిగేది ఏంటంటే మేము ఒకటే అడుగుతున్నాం. గతంలో నా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది. దానికి ఆ సమస్యను పరిష్కారం చేసి ఆ పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అశోక్ గజపతిరాజు గారు పెద్దలు అనుకూలమా వ్యతిరేకమా అనేది చెప్తే దానివల్ల 100,000 మంది దాంట్లో అన్ని పార్టీలు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, తెలుగుదేశం అందరూ ఉన్నారు అని చెప్పాలనేది నేను కోరుతున్నాను. ఎప్పుడూ కూడా పేదల పక్షాన ఉండాల్సినటువంటి వ్యవస్థనే మరి ఆయన టైంలో కూడా కొన్ని ఏదో అవినీతి ఆరోపణలు జరిగినాయని చెప్పారు, అవకతవకలు జరిగినాయని, మరి వాటికి కూడా మరి వారు బాధ్యత వహిస్తారని కూడా వారు చెప్పాలి. ఇక్కడ మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖపట్నం పరిపాలన రాజధాని వచ్చి తీరుతుంది, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషపడ్డారని తెలియజేసుకుంటూ సెలవు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 75వ రోజు కొనసాగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగిస్తున్న దీక్షా శిబిరానికి సిఐటియు పెందుత్తి జోన్ కమిటీ సంఘీభావం తెలిపింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్ములుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందామని సిఐటియు ప్రభుత్వ జోన్ అధ్యక్షులు శంకర్రావు పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 75వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం శంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన మోడీ ప్రభుత్వం ఆ పని చేయలేనప్పుడు ఇక అధికారంలో ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలని మాని కార్మిక కర్షక ప్రజాహిత పాలన దిశగా అడుగులు వేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని 75వ రోజు ఇల్లు నిరాధ్యక్ష అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆ దానిలో భాగంగా మా పెందుటి జూన్ నుంచి ఇక్కడ పాల్గొన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక ఎన్నోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తానని ప్రకటించడం, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ జీవో ఇవ్వడం అనేది జరిగింది. అది ఈ ఎంతమంది 32 మంది ప్రాణత్యాగం చేసి అలాగే చాలామంది భూములు ఇచ్చి భూములు కోల్పోయి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గర తెచ్చుకోవడం జరిగింది. ఆ స్టీల్ ప్లాంట్ తెచ్చుకునే సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రైవేట్ పాలన చేయడం అనేది జరుగుతుంది. అలాగే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రిలీ నిరాధ్యక్ష చేస్తున్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ప్రజల కోసం పనిచేయడానికే లేకపోతే బడా పెట్టుబడిదారులు పనిచేయడానికి ఉండాలనేది అర్థం కావడం లేదు. అలాగే కార్మిక చట్టాలన్నీ ఈ రోజుకి కూడా రివ్యూ చేయడం జరగలేదు. 10 సంవత్సరాలు అయిపోయిన కార్మిక చట్టాలు, గణేష్ యాత్రలు, జీవోలు అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జీవో రివిజన్ చేయడం జరగలేదు. ఈరోజు బడా పెట్టుబడిదారులకి కుమ్మకాయనందుకే వాళ్ళ ఆస్తులు కాపాడినందుకు ఈ నరేంద్ర మోడీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నది. కార్మికుల పక్షాన, పెద్దల పక్షాన నిలబడే
ప్రభుత్వాలు కావు. అందువల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించమని, అలాగే ప్లాంట్ తాగాలకైనా మేము చెప్తామని చెప్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్కి కార్మికులకి సంఘీభంగా ఇక్కడ మేము రిలే నిరాధ్యక్షాన్ని చేస్తామని పెంచుకుని నుంచి కాంగ్రెస్. ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంపునకు వ్యతిరేకంగా సిపిఐ నగర శాఖ నిరసన తెలిపింది. ఈ మేరకు హెచ్బీ కాలనీ సచివాలయం వద్ద నిరసన తెలిపింది. అసంబద్ధ పన్నుల పెంపు ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు వామనమూర్తి మాట్లాడారు. జీవీఎంసీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి జగన్ సర్కార్ పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో నగర ప్రజల ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. భారీ పన్నుల వడ్డనపై వెనక్కి తగ్గకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద మధ్యతరగతి ప్రజలపైన ఎటువంటి భారాలు వేయమని చెప్పి మరి మేము అధికారంలోకి వస్తే నవరత్నాలు అమలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు హామీ ఇచ్చారు. తమ పాదయాత్రలో ప్రజల బాధలన్నీ తెలుసుకున్నానని చెప్పి ఆయన చెప్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన అధికారంలోకి వస్తే వారి కష్టాలు కొన్నైనా తగ్గుతాయని చెప్పి భావించారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇల్లు పన్నులు అనేటువంటివి, వాణిజ్య పన్నులు అనేటువంటివి భారీగా పెంచుతూ 196, 197, 198 జీవోల్ని విడుదల చేశారు. ఈ పన్నులు కూడా ఇవాళ గతంలో వాల్యూని బట్టి చేస్తే ఇవాళ మార్కెట్ వాల్యూ మీద పన్నులు అనేటువంటి వేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. దానివల్ల ప్రతి కుటుంబం మీద సుమారు 5,000 నుంచి 50,000 రూపాయలు అదనంగా భారం పడతా ఉంది. ఈ పెరిగినటువంటి ధరలతో పాటు ఇవాళ కరోనా లాక్డౌన్ కూడా ప్రజల్ని వేధిస్తుంది. ఇలాంటి సమయంలో ధరలు పెంచి పన్నులు పెంచి ప్రభుత్వం భూములు అమ్మకానికి పెట్టి మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవడం కోసం పేద ప్రజల మీద మధ్యతరగతి ప్రజల మీద భారాలు వేయడానికి పూనుకుంటే ప్రజలు మరి ఏ రకంగా సహించరని చెప్పి పెంచిన పన్నులు రద్దు చేయాలని చెప్పి లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి ఏ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఏ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు అనుబంధ జీవీఎంసీ కార్మిక సంఘం నాయకులు పి వెంకటరెడ్డి మాట్లాడారు. 3 నెలలుగా హెల్త్ అలవెన్స్ చెల్లించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూడా లెక్క చేయకుండా పసిపిల్లల్ని ముసలివాళ్ళని కూడా ఇంటి దగ్గర వదిలేసి రోడ్డు మీదకి వచ్చి పారిశుద్ధ్యం చేస్తూ ఉంటే వీళ్ళకి సేఫ్టీ అని అన్నటువంటిది ప్రభుత్వం కల్పించడం లేదు. వీళ్ళకి మాస్కులు కానీ గ్లౌజులు కానీ సబ్బులు కానీ నూనె కానీ ఎటువంటిది ఇవ్వలేదు. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీలో సేఫ్టీ కిట్లు ఇచ్చారు, కానీ ఇక్కడ ఒక సబ్బు ముక్క కూడా ఇవ్వలేదు అని అంటే ఎంత ఘోరంగా ఈ ప్రభుత్వం ఉందో అర్థమవుతుంది. రెండోది ఏంటంటే 18,000 రూపాయల జీతం అయితే కేవలం 12,000 రూపాయల జీతమే గత 8 నెలల నుంచి ఇస్తున్నారు. ఎవరికి టైంకి జీతాలు కానీ పిఎఫ్పిఎస్ఐ కానీ జమ చేయట్లేదు. ఇప్పటికీ 487 ఖాళీలు ఉన్నాయి, డెత్ పోస్టులు, అలాగే ఈ లాంగ్ ఆబ్సెంట్స్ కానీ 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా నిర్దాక్షిణ్యం ఆపేసి ఈ రోజున ఆ ఖాళీల్లో వాళ్ళ బిడ్డల్ని తీసుకోకుండా ఆ విధంగా పనిభారం ఇతరుల మీద పడుతుంది. అలాగే ఆఫ్కోర్స్ అన్నటువంటిది రావడం వల్ల అనేకమైన సమస్యలు అవి వస్తున్నాయి. కాబట్టి ఎటువంటి దీనికి ఇప్పుడు ఉన్నటువంటి పాత పద్ధతిలో దళారు అన్నది ఎవరు లేదు, ఒక కమిషన్ కూడా 1 రూపాయి కూడా చెల్లించడం లేదు. కానీ అవకాశం రావడం వల్ల సంవత్సరానికి జీవీఎంసీ 21 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ అవుతుంది. అట్లాంటప్పుడు ఈ జిఎస్టీ ట్యాక్స్ అన్నది దాని ద్వారా లూటీ అవుతుంది. అలాంటప్పుడు అవకాశం అనేది ఎందుకు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్తాను అన్నారు, కానీ అన్నీ చేయలేదు. రెండోది ఏంటంటే వాళ్ళు సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్తాను. హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఆ ప్రకారం ఈ కార్మికులకి న్యాయం చేయాలని చెప్తాను మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఇది కేవలం 2 రోజులు మాత్రమే సమ్మె అనేది చేయడం జరిగింది. ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి
అధికారులు హెచ్చరిక చేయడానికి, భవిష్యత్తులో కానీ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమయంలోకి వెళ్తామని ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులకు మూడో విడత నగదు జమ అయింది. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా 35 వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు గాజుల వీధి వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలోనూ డ్రైవర్ సోదరులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి సీఎం జగన్ బాసటగా నిలిచారన్నారు. సామాన్యుల కష్టాలనెరిగి సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. రాష్ట్రంలో అంటే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర పరిపాలన దేశానికే గర్వకారణంగా ఈరోజు మన ఆటో డ్రైవర్లు, ఆటో సోదరులందరికీ కూడా పాదయాత్రలో ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి అధికారంలోకి వచ్చి రాగానే తొలి సంతకు పెట్టి నేటికి 3 సంవత్సరాలుగా ఒక్కొక్క ఆటో డ్రైవరు, ఆటో సోదరుడు ఖాతాలో నేరుగా 10,000 రూపాయలు చొప్పున నేటికి 3 సంవత్సరాల నుంచి 30,000 రూపాయలు జమ చేసి ఇచ్చిన హామీల కన్నా మిన్నగా ఈరోజు మన రాష్ట్ర పరిపాలన సువర్ణ పరిపాలనగా చేస్తున్న ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. ఇటువంటి నాయకుని నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఉండటం, అలాగే ఈ నాయకుని నాయకత్వంలో మీ అందరం కూడా కార్యకర్తలుగా వైఎస్ఆర్సీపీ లీడర్లుగా ఉండడం కూడా మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి ఈరోజు ఆటో సోదరులందరూ కూడా వాళ్ళకి ఇంత ఆపద అంటే కరోనా సమయంలో ఇటువంటి ఆపద సమయంలో అనుకోకుండా 10,000 రూపాయలు ఒక సొంత సోదరులాగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి పెద్ద దిక్కులాగా ఈరోజు 10,000 రూపాయలు అప్పన హస్తం అందిస్తున్న సీఎం గారికి పేరు పేరున ఆటో సోదరులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులకు మూడో విడత నగదు జమ అయింది. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు అలుపుని కనకారెడ్డి ప్రసాద్ గార్డెన్స్ వైసీపీ ఆఫీస్ వద్ద డ్రైవర్ మిత్రులతో కలిసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలోనూ డ్రైవర్ సోదరులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి సీఎం జగన్ బాసటగా నిలిచారన్నారు. సామాన్యుల కష్టాలనెరిగి సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. నా పేరు అలుపుని కనకారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ 35వ వార్డు అధ్యక్షులు. అలాగే ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులైనటువంటి వై జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో కార్మికులు సోదరులందరూ కూడా వాహనమత్తు రూపంలో ఇది మూడోసారి వేయడం 10,000 రూపాయలు అమౌంట్. అలాగే ఈ యొక్క శుభ సందర్భంగా మా యొక్క వార్డులో మన ప్రీతమ నాయకులైనటువంటి ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. అనంతరం ఆటో కార్మికులు అందరూ కూడా మెడల్ పంచుకొని ఇక్కడ ఆనందోత్సవాలు చేసుకుంటున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సేవలు ముందు ముందుకి ప్రజల్లో ఇంకా బాగుంటాయని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. నా ప్రీతమ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాహనమిత్ర పథకాన్ని ముచ్చటగా మూడోసారి వేయడం ఆటో సోదరులు అందరూ చాలా ఆనందంగా భావిస్తున్నారు. గతంలో వాళ్ళు ఇన్సూరెన్సులు కానివ్వండి, ఆటో రిపేర్లు కానివ్వండి చాలా ఇబ్బందులు పడే సందర్భాలు అవి. ఈరోజు అటువంటివేవీ లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఆటో సోదరులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాహనమిత్ర వేయడం అనేది చాలా శుభసూచకం. అది ముఖ్యంగా మా 35వ వార్డు విషయంకి వస్తే 35వ వార్డు అధ్యక్షులుగా అలుపుని కనకరెడ్డి గారు, ఆయన ఇప్పుడే కాదు గత 2 సంవత్సరాల నుంచి కూడా వార్డులో ఉన్న ఆటో కార్మికులందరి యొక్క డేటాను కలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా వాహనమిత్ర పథకం అందేలా కృషి చేసిన మా వార్డు అధ్యక్షులు కనకరెడ్డి గారికి ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ, కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసిన సీఎం. కూర్మన్నపాలెం ఉక్కు దీక్షకు మేయర్ సంఘీభావం, కౌన్సిల్ తీర్మానాన్ని గుర్తు చేసిన హరివెంకట కుమారి. చేపల వేటకు వేళాయే, సిద్ధమవుతున్న మత్స్యకారులు. సాదా సీదాగా పైడితల్లి అమ్మవారి పండుగ, బయట నుండే దర్శించుకున్న భక్తులు.
23న జీవీఎంసీ కౌన్సిల్, 125 అంశాలతో మహా జంబోజెట్ అజెండా. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.